హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పన్నెండు వందల ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మీకు ఖాళీల వివరాలకు సంబంధించి అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది వీడియోని ఒకసారి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను దాదాపు మనకు అటవీ శాఖ రవాణా రవాణా శాఖ పంచాయతీరాజ్ చైల్డ్ వెల్ఫేర్ దేవాదాయ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అదేవిధంగా చాలా విభాగాల్లో ఖాళీల వివరాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఒక వీడియోలో సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఇంతవరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కొరకు సో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సో ఈరోజు న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది సో ఇక పోస్టుల భర్తీ చకచక అని చెప్పి మనకు టైటిల్తో అయితే రావడం జరిగింది సో రానున్న కాలంలో విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సి కసరత్తు సో ఇటీవలే వెయ్యిన్ని నూట ఎనభై పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం పొందిన కమిషన్ అని చెప్పి మనకు ఇక్కడ షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు సో ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాము సో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు చకచక భర్తీ కానున్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ప్రక్రియగా చేపట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు అయితే చేపట్టింది సో ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి పోస్టుల భర్తీకి ప్రక్రియ నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి సో మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల్లో వెయ్యిన్ని నూట ఎనభై పోస్టుల భర్తీకి ఏపీబిఎస్సి నివేదించగా సో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు అయితే జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే సో యొక్క పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయడంపై సమావేశంలో చర్చించారు సో విడుదలైన నోటిఫికేషన్లో పోస్టుల భర్తీ పైన సో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ మీరు చూడవచ్చు ఖాళీల వివరాలు అయితే ఉన్నవి సో అదేవిధంగా నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు సో భర్తీ చేసిన పోస్టులు సో మిగిలిన వాటిని అన్నింటినీ కలిపి దాదాపు వెయ్యిన్ని నూట ఎనభై పోస్టుల భర్తీకి యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు అటవీ శాఖలో కూడా ఖాళీలు అయితే ఉన్నవి సో అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులలో కూడా ఖాళీలు అయితే ఉన్నవి పంచాయతీ రాజ్కి సంబంధించి ఎటువంటి ఖాళీలు అయితే లేవన్నమాట చైల్డ్ వెల్ఫేర్లు అయితే ఉన్నవి దేవాదాయ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పె ఇన్స్పెక్టరేట్ అదేవిధంగా బాయిలర్స్ బాయిలర్స్లో కూడా ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు సో ఇక్కడ మనకు అన్నీ కూడా చూడవచ్చు ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి సో నూట ఎనభై ఐదు మాత్రమే భర్తీ చేశారు రెండు వందల ముప్పై గాను సో అక్కడ ఖాళీలు అయితే ఉన్నవి అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అసలు నాలుగు వందల ఐదు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే సో ఒకటి కూడా భర్తీ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో ఇలా చాలా ఖాళీలు అయితే ఉన్నవి మనకు సో ఇలా మనకు చాలా ఖాళీలు అయితే ఉన్నవి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వెయ్యి నూట ఎనభై పోస్టుల భర్తీకి త్వరలో అయితే సో మనకు నోటిఫికేషన్ అనేది రాబోవచ్చు సో ఇలాంటి అప్డేట్స్ అనేటివి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ముప్పై రెండు నోటిఫికేషన్లకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పోస్టులలో ఇప్పటికే మూడు వేల పదమూడుకి పైగా పోస్టుల నియామకాలు ప్రస్తుతం ఈ యొక్క కమిషన్ అనేది పూర్తి చేయించిందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటీవలే ఆమోదం లభించిన వెయ్యిన్ని నూట ఎనభై పోస్టులతో పాటు మరికొన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి అవకాశం ఉందని చెప్పి సో వాటన్నిటిని కలుపుకొని ఈ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి కమిషన్ వర్గాల అయితే చర్చించడం జరిగింది నిన్నటి మీటింగ్లో సో ఇలా మనకు ఖాళీల వివరాలు అయితే తెలుసుకున్నాము సో ఈ యొక్క వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్